ముఖ్యంగా గుంటూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చాను. ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అభిమానులకి, ముఖ్యంగా ఇచ్చేటువంటి పాత్రికేయులకు నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంశాలు, నా దగ్గర ఉన్నటువంటి అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి, నా ప్రత్యర్థి బలహీనతలు, నా బలం తెలుగుదేశం పార్టీ వైఫల్యం, వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజానీకం ఏ రకంగా అండకుంటుంది అనేటువంటి భావంతో ఈరోజు నేను ప్రెస్కొచ్చాను. 2014 ఎన్నికల్లో నన్ను పార్లమెంటుకి పంపించాల్సినటువంటి బాధ్యతను పార్టీ మర్చిపోయి మళ్ళీ అసెంబ్లీ తీసుకొచ్చింది. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో ఐ వాజ్ మ్యాన్ హ్యాండిల్డ్. ఇట్ ఇస్ నాట్ సేక్ ఆఫ్ ఫర్ వేణుగోపాల్ రెడ్డి, ఇట్ ఇస్ ద సేక్ ఆఫ్ 5 crores లెజిటిమేట్ రైట్స్ ఆఫ్ ఆంధ్ర. 5 crores న్యాయపరమైనటువంటి 5 crores ఆంధ్రుల కోసం పోరాడా పార్లమెంట్లో. ఐ వాజ్ బీటెన్ రిటర్నరీ బై ది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు బికమింగ్ ఎ మార్షల్. అటువంటి సందర్భంలో నేను ఎంత బాధపడి ఉంటాను? ఈ రాష్ట్ర ప్రజానీకం యావత్తూ నాకు అండగా ఉంటుంది అనేటువంటి భావంతో ఉంటే ఈరోజు జయదేవ్ గారు, నువ్వేం చేసావు, నేను ఎన్నిసార్లు మాట్లాడానంటే నేను అసలు మాట్లాడదలుచుకోలే పార్లమెంట్లో. నేను అసెంబ్లీలో సైతం, బికాజ్ పార్లమెంట్ అనేది ప్రభుత్వానికి వేదిక కాదు. పార్లమెంట్ అనేది ఇట్ ఇస్ ఏ సిస్టమ్ ఫర్ ది ఆల్ మెంబర్స్. ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసేటువంటి పార్లమెంట్ మీద కానీ, ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసేటువంటి అసెంబ్లీ మీద కానీ నాకు చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే అది సరైనటువంటి డెమోక్రటిక్ మేనర్లో పనిచేసేటువంటి భావన. నేను ఈ రాష్ట్రానికి, ఈ ప్రజల గురించి, ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అడగకుండా మీరు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా అనౌన్స్ చేస్తుంది అనేది మన ప్రశ్న. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ షుడ్ అనౌన్స్ ఈ స్టేట్ యునైటెడ్ ఉంటుంది అనేటువంటి సమాధానం పార్లమెంట్లో చెప్పాలనుకున్నప్పుడు దాని మీద డిస్కషన్ ఏముంటుంది, దాని మీద డిబేట్స్ ఏముంటుంది? ఈ పార్లమెంటు పనిచేయాలి కంపల్సరీ, రాష్ట్రం యునైటెడ్ ఉంటుంది అని చెప్తే సింగిల్ ఎజెండా మీద నేను డిబేట్స్ పాల్గొనలేదు. ఒకవేళ వచ్చినా కూడా వేరే వేరే ఎజెండాలు వచ్చినాయి. బికాజ్ నేను ఐ వన్ ఇన్ ది మే 16 ఆఫ్ 2014 2009, దాని సబ్సిక్వెంట్ డిసెంబర్ 9 స్టేట్మెంట్ ఇచ్చాను. 5 నెలల తర్వాత నుంచి చివరి వరకు అసలు అల్పేరను పోరాటం చేశాం. ఈరోజు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కూడా మాతో గల్లం కలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నాడు. నేను ఏం చేశానంటే, ఇక నేనేం చెబుతాను జగన్ మన గల్లా జయదేవ్ గారికి? నువ్వు నిండదని చరిత్ర మర్చిపోయి అప్పుడు నువ్వు యువర్ మదర్ ఈజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, షీ హోల్డింగ్ ఎ మినిస్ట్రీ, యూ ఎంజాయ్డ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ 2009 2014 వరకు, యూ ఎంజాయ్ ది గవర్నమెంట్. నీకేం హక్కు ఉందంటున్నా? యు హావ్ 6 hours to hear. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వేమంటున్నావు? నేను గెలిపించాను. ఎంత దారుణమైన విషయం అంటే, నేను 21,000 మెజార్టీ గుంటూరు పశ్చిమగోదావరి నుంచి ఎంపీ గారికి కాంట్రిబ్యూట్ చేశాం. బికాజ్ ఐ వాజ్ ఇన్ దట్ పార్టీ. నాకు ఆ పార్టీ నుంచి ఇక్కడ రావడం అనేది కారణాలు ఏదైనా కావచ్చు. అసలు నీకు అరణ్యపేట బ్రాడీపేట తెలియదు. నువ్వు ఇక్కడికి వచ్చావు, దండం పెట్టుకున్నావు, నీ తల్లి నన్ను వేణుగోపాల్ గారు మీరు రండి అని చెప్పి అడిగిన మాట వాస్తవం. నీ తల్లికి గౌరవించాను, నీ తండ్రికి గౌరవించాను, నీకు గౌరవించాను, నీ కుటుంబానికి అంతా గౌరవించా. బికాజ్ యు ఆర్ మై ఎంపీ క్యాండిడేట్, ఐ వాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్. కలిసి పనిచేశాము. రూపాయి ఖర్చు లేదు, రూపాయి ఖర్చు లేకుండా నన్ను ప్రజలు గెలిపించారు. మై లిమిట్ ఈజ్ ఓన్లీ 28 lakhs, నీ లిమిట్ 75 లక్షలు. నువ్వు 1 crore ఖర్చు పెట్టే చెప్పగలుగుతావు? నువ్వు మీరు చెప్పండి, మీరు ఎంపీ గారు, నేను 2 crores ఖర్చు పెట్టానని చెప్పి నువ్వు అఫిడవిట్లో రాసివు ఎలక్షన్ కమిషన్కి? ఇది స్టిప్యులేటెడ్ లిమిట్స్. ఆ లిమిట్స్ ప్రకారం అందరూ ఖర్చు పెట్టుకున్నాం, అందరూ అఫిడవిట్లు ఫాల్ చేసుకున్నాం. దాని గురించి రూపాయి ఖర్చు లేదంటే ప్రజలు విజ్ఞత, గుంటూరు పట్టణ ప్రజలు నన్ను ఆశీర్వదించారు రూపాయి డబ్బులు ఖర్చు లేకుండా. ఐ గాట్ ఓట్ అండ్ నోట్ బోత్. నోట్లు ఇచ్చారు, ఓట్లు ఇచ్చారు నాకు. అది గుంటూరు పట్టణ విజ్ఞత. అది దట్ ఈస్ ఐ కెనాట్ క్వశ్చన్. అంతేగాని డబ్బులు ఖర్చు పెట్టలేదు,
నేను ఎప్పుడు గౌరవించండి, అసలు ఏంటి వాట్ ఈస్ ద క్వాసీ ఫెడరల్ సిస్టమ్? ఫెడరల్ సిస్టంలో ఎంపీ గారు దేశానికి సంబంధించినటువంటి చట్టసభలో ఉంటారు, నేను రాష్ట్ర అసెంబ్లీ చట్టసభలో ఉంటాను. నేను ఫ్లెక్సీలు వేసేది ఏంది, నేను ఫ్లెక్సీలో నీ బొమ్మ పెట్టేది ఏంటి, ఎందుకు అంత అల్పుడుగా ఆలోచిస్తారు? వాట్ ఈస్ యువర్ గోల్? 2004 గోల్ ఏంటి? 14 గోలు డెఫినెట్గా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా సాధించమని పంపించారు. పంపించినప్పుడు ఈ ఫ్లెక్సీలు ఈ గోల్ ఏంటండి, నేను ఆయన పేరు చెప్పేది ఏంటి? ఐ రెస్పెక్ట్ మై ఎంపీ. 2014-19 మధ్యలో నేను ఎప్పుడు కూడా ఆయన డిజైన్లు చేయటం కానీ ఎప్పుడు ఇబ్బంది పరిగణించిన సంఘటన ఈ షో మీద వన్స్ ఇన్సిడెంట్. నా దగ్గర డాక్యుమెంటరీ కానీ లేకపోతే ఏదైనా వీడియో క్లిప్పింగ్ కానీ నేను ఎప్పుడైనా అనైతికంగా మాట్లాడిన సంఘటన లేవు. ఎందుకు అట్లా మాట్లాడుకుంటారు? మీరు ఇద్దరు కలిసే ఉన్నాము, నువ్వు మనం ఒక పాంప్లెట్ వేసావు ఎంపీగా, నువ్వు అచీవ్మెంట్, నేను అదే పార్టీలో ఎమ్మెల్యే ఉన్నావు, ఇట్స్ నాట్ కుడ్ నాట్ బి మై అచీవ్మెంట్. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యావు, అది రాంగ్ అన్నప్పుడు ఇది ఎట్లా రాంగ్ అవుతుందంటున్నా? అందుకే నీకొక న్యాయం నాకొక న్యాయమా? టోటల్ కాంగ్రెస్ ఎంపీస్, వాట్ ఈస్ ద మోర్ ఎవిడెన్స్ రిక్వైర్డ్? టెల్ మీ. దిస్ ఇస్ హ్యాపెన్ ఇన్సైడ్ ది పార్లమెంట్. ఐ డిమాండ్ పార్లమెంట్, ఐ డిమాండ్ స్పీకర్. ఆ రోజు 11 కెమెరాలు పనిచేసింది పార్లమెంట్లో, 11 కెమెరాలు. నేను ఆ రోజు తనుజ్ దగ్గర నుంచి నేను పార్లమెంట్కి వెళ్ళే అవకాశం నాకు రాలా, బికాజ్ ఐ వాజ్ సస్పెండెడ్ ఇన్ మై ఆబ్సెన్స్. 18th February 2014 ది బిల్ హ్యాస్ బీ పాస్. సబ్సిక్వెంట్లీ 22nd February ఇట్ ఇస్ పాస్ ఇన్ రాజ్యసభ. ఐ కుడ్ నాట్ గెట్ ద ఆపర్చునిటీ టు రేజ్ మై వాయిస్. ఇంకేం కావాలి అంతకంటే? ఏం కావాలి? ఏం చేస్తారు? ఏ పార్లమెంట్ సభ్యుడైనా కూడా ఫిజికల్గా తను తినే పరిస్థితికి పార్లమెంట్ తీసుకొచ్చారంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భూభాగమా? నాకు పార్లమెంట్ సపరేట్ కావాలని అడిగాను. జ్యోతి ఈనాడు పేపర్లు పుంకాను పుంకాలుగా రాసినప్పుడు, బికాజ్ ఐఎమ్ తెలుగుదేశం. ఇప్పుడు డివైడ్ అయితే ఆ పార్టీ ఆ పేపర్లు ఎందుకు వర్షం మారుస్తుందో అర్థం కావట్లా. చరిత్రలో మంచివాడిని మంచివాడిగా చెప్పాలి, చెడువాడిని చెడువాడిగా చెప్పాలి. నేను అడుగుతాను బీజేపీ పార్లమెంట్, ఐ రోట్ లెటర్, 2 లెటర్లు రాశాను. ఆ రోజు జరిగినటువంటి 13వ తారీఖు జరిగినటువంటి 18వ తారీఖు జరిగిన క్లిప్పింగ్స్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎందుకు చూపించరు? ఐ వాజ్ ఇన్ అపోజిషన్. సుజనా చౌదరి గారు పొజిషన్ లేరు, తర్వాత మంత్రి అయ్యాడు. స్పీకర్ వ్యవస్థ మన చేతిలో, సుమిత్ర మహాజన్. మన మంత్రి గారు ఉన్నారు అశోక్ గజపతిరాజు, మన పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, లీడర్ ఉన్నారు తోట నరసింహం గారు. 11-13వ తారీఖు జరిగినటువంటి క్లిప్పింగ్స్ పార్లమెంట్లో ఈ రాష్ట్ర విభజన ఎట్ట జరిగారు? నేను ఉత్తరాలు రాశాను, నేను నీకు ఒకసారి చెప్పను కూడా చెప్పాను, బట్ నువ్వు తీసుకొచ్చావయ్యి. బహిరంగం చేయాలంటే పార్లమెంట్ అనేది ఇట్ ఈస్ ఎ మోడర్న్ టెంపుల్ ఆఫ్ ది నేషన్. అటువంటి దేవస్థానంలో ఇటువంటి రకంగా బిల్లులు పాస్ చేస్తే, నేను ఆ రోజు ఆ రకంగా తను దీన్ని గుంటూరు వస్తే నాకు స్వాగతం లేదు, ఏం లేదు. ఈరోజు నువ్వు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నావు, తాడేపల్లి నుంచి గుంటూరు దాకా స్వాగతం సుస్వాగతం. దానికి మళ్ళీ మీడియా భజన, ఎల్లో మీడియా. అంటే ఒకటే పార్టీలో ఒక వ్యక్తులకి ఇంత డిఫరెన్స్ చూపిస్తుంటే, త్యాగం చేసిన వ్యక్తులు నిజంగా ఐఎమ్ క్లెయిమింగ్ స్వాతంత్ర్య సమర యోధులు కనుక పెన్షన్ ఇచ్చినట్టు నేను ఈ రాష్ట్రం సమయకున్నా పోరాడినాను. నాకు డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఏదో చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ దే హావ్ టు ఓన్ మీ. ఎందుకంటే చరిత్రలో ఇంకా నాకు కూడా గౌరవించకపోతే ఇక ఇది ఈ దేశంలో విలువలు ఉండవు. అదే నీకున్నటువంటి డయాస్లో నువ్వు మాట్లాడి ఉంటావు, తప్పలేదు నేను, బికాజ్ యూ స్పోక్ వెల్ సమ్ ఎక్స్టెంట్. నేను ఎప్పుడు కూడా పేపర్ పట్టుకొని చదవను నేను. ఐ డో నాట్ హ్యావ్ హ్యాబిట్ అట్లాంటిది. నేను పూర్తిగా అధ్యయనం చేసుకుంటాను, ఏమైనా స్టాటిస్టిక్స్ డేట్స్ ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఐ గెట్ రిఫ్రెష్. నేను కూడా బికామ్ ఎల్ఎల్బి, ఐ ఫ్రమ్ పూణే యూనివర్సిటీ. నేను తెలుగు మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను, మరాఠా మాట్లాడతాను, కన్నడ మాట్లాడతాను. ఐ కెన్ స్పీక్ వెల్. కానీ నేను అదే బాధ్యతగా పెట్టుకొని మీరు ఏం చేశారన్న దానికి మీరు మీ రోల్ ఉంది డెఫినెట్గా. దేదేవ్ గారు యూ హ్యావ్ ప్లేడ్ వైటల్ రోల్. బట్ నేను 4 పార్లమెంట్ సభ్యులు 540 ఎంత కొరాడు పొట్లాడాము. నువ్వు పొజిషన్లో ఉన్నావు, మోడీని ఎందుకు పెంచేరకపోయావు? బికాజ్ అవర్ సిస్టమ్ ఇస్ ఫెయిల్డ్.
ఎవరు గుడ్డు రాపోలేదు. మోడీ గారికి ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. ఈ రాష్ట్రాన్ని ఏదో దోచుకున్నారు కేంద్ర ప్రభుత్వ నిధులు అనేటువంటి మీద బ్యాడ్ సర్టిఫికెట్ పోయింది. అందుకని ఫ్రమ్ ది బిగినింగ్ 2009 డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు వేణుగోపాల్ ఒకటే వర్షన్, ది స్టేట్ బైఫర్కేషన్ షుడ్ బి ఎగ్జామిన్డ్, యు షుడ్ నాట్ రిపీట్ ఇన్ ద పార్లమెంట్. ఇఫ్ సపోజ్ ఇట్ హ్యాస్ బీన్ డివిజన్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, ఇట్స్ ప్రత్యేక హోదా అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల హక్కు. ఐ రిక్వెస్టెడ్ ది మై పార్టీ టు సెండ్ మీ టు ద పార్లమెంట్. నన్ను పంపించలేనప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే సిద్ధాంతం మీద ఉన్నాడు, స్పెషల్ స్టేటస్ అని. దట్ కుడ్ బి ఫ్యాసినేటింగ్ మీ, నన్ను ఆకర్షితం చేసింది అది. అందుకని వచ్చాను, ఆయనతో చేతులు కలిపాను. నేను ఈరోజు నీ పార్టీ వదిలిపెట్టడం నీకు నష్టం, నాలాంటి వాడిని నువ్వు ఓన్ చేసుకోవాలి. ఐఎమ్ ఏ ఫైటర్, ఐఎమ్ ఏ స్టేట్స్మెన్, ఐఎమ్ నాట్ సేల్స్ మ్యాన్. ప్రజల గురించి, ప్రజల హక్కుల గురించి వచ్చినటువంటి వాడిని. ఏం చేసాం మేము? దండాలు చేసాం గుంటూరులో. కుడ్ యు షో మీ ఎనీథింగ్. రాజకీయం అయిన తర్వాత నేనే చేశాను, ప్లస్ ఇంకోటి యూజుడి అండర్ గ్రౌండ్ అనేసి నేను ఎంగనేని గారితో నేను 10 నిమిషాలు మాట్లాడాను. 2013 and 2014 కన్సాలిడేట్ ఫండ్లో అన్స్పెంట్ అమౌంట్ ఆఫ్ ఎంఓయుడిలోంచి 1000 కోట్లు రిలీజ్ చేశారు. 540 క్రోర్స్ ఫర్ గుంటూరు, 460 క్రోర్స్ ఫర్ విజయవాడ. ఆ జీవో కాపీ వచ్చిన తర్వాత నీకు తెలుసు, నువ్వు అడిగితే ఇవ్వలేదు ఈ పథకం, ఈ నిధులు. నాకు ఫస్ట్ కమ్యూనికేషన్ వచ్చింది బికాజ్ దట్ హ్యాస్ బిన్ కమ్యూనికేటెడ్ బై కన్నబాబు గారు, కమిషనర్. అప్పుడు ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ ఉన్నాయి. నీకు అలా మున్సిపాలిటీ ఎక్కడ ఉందో కూడా తెలియదు జయదేవ్ గారు. యూ కాంట్ మిస్లీడ్ గుంటూరు ప్రజల్ని, మిస్లీడ్ చేయొద్దు అంటున్నా. నేను యూజీడీకి ఎప్పుడు కూడా నా ఇన్పుట్స్ ఇచ్చాను బికాజ్ ఐఎమ్ ఏ వెరీ ఎక్స్పీరియన్స్డ్, వెల్ వర్స్డ్ విత్ యూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఐ డిడ్ సో మెనీ వర్క్స్ వేరియస్ పార్ట్స్ ఇన్ ఇండియా, నాకు తెలుసు. అటువంటి యూజీడీని నేను ఆపాను. ఏంటి ఆపేది చెప్పండి? కుడ్ యూ షో మీ సింగిల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్? కుడ్ యూ షో మీ సింగిల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్? వాట్ అబౌట్ యువర్ యూటర్న్? నువ్వు యూటర్న్ ఏ రకంగా తీసుకున్నావు? March 12, 2017 స్పెషల్ ప్యాకేజ్ ఫార్ బెటర్ దెన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. జయదేవ్, వాట్ మోర్ ఎవిడెన్స్ యూ రిక్వైర్డ్? నీకు ఇంతకంటే ఏం సాక్ష్యాలు చూపించాలి చెప్పండి. నేను జయదేవ్ గారు ఎవరు కొడితే హాస్పిటల్ చేయాలని, యువర్ స్టాంచ్ ఫాలోయర్. నేను ఆపినట్టు కానీ నేను ఏదైనా చేసినట్టు నాకు ఒక చిన్న పేపర్ తెప్పించుకోండి, నేను ఐ కుడ్ రెక్టిఫై. నేను మార్చుకుంటాను ఆ పద్ధతుల్ని. యూజుడి నేను అడ్డంకులు కలిగించాను. ఎవరు అడ్డంకులు కలిగించారండి? అంటే ఏదో పక్కన వాళ్ళు పిఎల్ రాసిన చదవటం కాదు సార్. యూ షుడ్ థర్వలీ అండర్స్టాండ్ వాట్ ఇస్ గుంటూరు పొలిటికల్లీ, జియోగ్రఫికల్లీ అర్థం చేసుకొని మాట్లాడాలి. కానీ ఏదో మనం పెద్ద మీద రాళ్ళు తీసి రాయాలనేటువంటి భావన అయితే, నేను ఎమ్మెల్యే, నువ్వు ఎంపీవి, యూ హావ్ టు ఓన్ మీ. నేను ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్. నా వేదిక వేరు అసెంబ్లీ, నీ వేదిక పార్లమెంట్, అంతే. ఇద్దరు కలిసి పని చేయాలి ప్రజల కోసం. అందుకే నేను ఇవాళ మీకు చెప్తుంది ఏంటంటే, సాధ్యంత వరకు అసలు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 3 సార్లు చెప్పారు, వేణుగోపాల్ని పార్లమెంట్లో దారుణంగా కొట్టారు. అందుకని నేను ఏంటంటే, నా త్యాగం గురించి మీరు మాట్లాడేటువంటి కాదు. నేను కూడా పార్లమెంట్కి వెళ్ళాలనుకుంటున్నాను కంపల్సరీ. నన్ను పార్లమెంట్ పంపించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రజానికి ఉంది. గుంటూరు పార్లమెంట్ కాదు, 25 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎస్సీస్ రిజర్వ్ కాకుండా, ఎస్టీ రిజర్వ్ కాకుండా ఎక్కడేసినా నేను ప్రజలు గెలిపించాల్సిన బాధ్యత ఉంది రాష్ట్ర ప్రజల మీద. మాట్లాడారు.
మొత్తం టీడీపీ పార్టీ వాళ్ళు, నేను మేము అందుకే ఆయనకి అభిమానంతోనే అప్పగించాము. మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఇది లేకపోతే మేము అందరూ ఓటింగ్ పడాలి, మేము మా పిల్లలతో ఓటింగ్ పడాల్సి వచ్చింది, మీరు న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాము అని అంటే సీఎం గారు అంటే చెప్పారు, ఈరోజు బిడ్డింగ్లో జయదేవ్ గారిని పార్టిసిపేట్ చేయకుండా ఇల్లు ఖాళీ చేయించి చేపించమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్పారు. సీఎం గారు మా న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. ఆయన బిడ్డింగ్ ఆయన ఖాళీ చేస్తే మేము మా ఇష్టమైన వాళ్ళు కమ్ముకొని బ్యాంక్కి ఎంత కట్టాలో అంత కట్టి మిగతా కొంత అమౌంట్ అయినా మేము ఉంచుకోవడానికి ఉంటుంది, లేకపోతే మేము మా పిల్లలతో సహా రోడ్డు పడాలి. కావాలంటే మార్కెట్ వ్యాల్యూ ప్రకారం ఎంపీని కొనుక్కోవడంలో మాకేం అభ్యంతరం లేదు, మా నాయన మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు వైకాపా వాళ్ళని దాడి చేస్తున్నారు, ఏదో తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం మీద దాడి చేస్తున్నారు. షీ ఆల్సో బిలాంగ్స్ టు టీడీపీ. ఇంకంతకంటే రౌడిజం ఉంటుందండి? రౌడిజం అంటే ఫిజికల్గా కాదండి, పేపర్ మీద మేనేజింగ్ ఆఫ్ ది బ్యాంకర్స్, మేనేజింగ్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సెస్. ఏ మేము సొంత పార్టీలో ఎమ్మెల్యేలు గెలిస్తే మమ్మల్ని కాదని 23 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని తెచ్చుకోవాలా? 4 సార్లు ప్రజాజీవితంలో ఓడిపోయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మంత్రి ఇవ్వాలా? కనీసం 2005 నుంచి గుంటూరు పట్టణానికి ఎలక్షన్స్ లేవు, 6 సార్లు చెప్పా. నర్సరావుపేట 100 ఏళ్ళు సెలబ్రేషన్స్ బాగా చేస్తారా? గుంటూరు సెస్క్యూ సెంచినియల్ 150 సంవత్సరాల పండగ, 1866 1866 ఏర్పడినటువంటి గుంటూరు పట్టణానికి 150 సంవత్సరాల తర్వాత 2016 150 సంవత్సరాల పండుగ, నా ఊరు పుట్టినూరు, నా బాల్యం, నా ఎడ్యుకేషన్తో కలిసిన ఊరికి ఎమ్మెల్యేగా నేను అవకాశం వచ్చింది చేయండి అని చెప్తే అసెంబ్లీలో మాట్లాడా? శూన్యం. అంటే నర్సరావుపేటకు ఒక న్యాయం, గుంటూరుకు ఒక న్యాయమా? అసలు ఒక అధికార పరిపాలన ఏంటండి 8 లక్షల ప్రజానీకాన్ని? మున్సిపల్ కమిషనర్ యూ వాంట్ టు రూయిన్ ముందు అధికారం లేదని చెప్పాక నేను. ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ ఉంటే చేయగలుగుతాం. నేనేదని అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయాను అంటున్నాను నేను. అంటే నాకు అన్ని 2 ఉంటే, పదవి అధికారం 2 ఉంటే ఐ కెన్ డూ జస్టిస్ 100%. పదవే ఉండే అధికారం లేకపోతే 30% అవుట్పుట్ చేయగలుగుతాను అంటున్నాను నేను. ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. 2009-14 తెలుసు, 14-19 వరకు ఏం జరిగింది తెలుసు, ఆ సినారియో నాయకుడు దాన్ని బట్టి పార్లమెంట్ నడవనీయను. అంతే, నాకు మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తేనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతా అని చెప్పి మేము వెళ్తున్నాం. 25 మంది ఎంపీలమే, 25 మంది ఎంపీలు వెళ్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు నాకు 25 ఎమ్మెల్యేలు గెలుతున్నామని. 25 ఎమ్మెల్యేలు గెలుతున్నా అంటే ఒక ఎంపీ కూడా గెలవనట్టే ఆయన. ఇది బీజేపీ మీద కోపం ఉంటే వేరే రాష్ట్రాలు చూపించుకో. మేము బీజేపీతోటి పొత్తులు, బీజేపీతోటి లాలూచులు అనేది మట్టికి టోటల్ అవాస్తవం. వీఆర్ ది సెక్యులర్. ఈ భారతదేశంలో ముస్లిమ్స్ గర్వంగా, క్రిస్టియన్స్ గర్వంగా, హిందువులు గర్వంగా ఉండేటువంటి చేసేటువంటి పార్టీ ఇది పార్టీ. అంతేని వాళ్ళ హక్కులను కాలరాయడానికి మేము ఎట్టి పరిస్థితులు ముందు ఒప్పుకో. అందుకే డెవలప్మెంట్లో భాగస్వామి అయితే వీ కెన్ వెల్కమ్ ది బీజేపీ. అంతే, రాజకీయ పొత్తులు ఉండవు, అభివృద్ధి పొత్తులు ఉంటాయి, డెవలప్మెంట్ అలయన్సెస్ ఉంటాయి, నాట్ పొలిటికల్ అలయన్సెస్.